నిందాపూర్వక ఆరోపణలతో మానసికంగా కుంగిపోయేదానికి ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు కొత్త సాంప్రదాయాన్ని తెరదీసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లేదా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటల్ని చెప్పిన అసత్యాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు వారందరినీ నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల్ని లేదా వారి శ్రీమతి గారిని ఎవరు అన్నారు, ఏమన్నారు? యువతలో ఉన్నారేమన్నా సంస్కారం లేని వాళ్ళు అనుకుంటున్నారా మీరు? ఎక్కడికి అసలు అంటే వ్యవస్థని రాజకీయాలని ఎక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎక్కడైనా ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారికి మైక్ కట్ చేశారని చెప్పని వెంటనే వాళ్ళ శాసనసభ్యుడు ఒక ఆయన వీడియో తీస్తే ఆ వీడియోని క్షణాల్లో విలేకరులకి రకరకాల మాధ్యమాలకి అందరికీ దాన్ని పంపించారు కదా. ఎక్కడన్నా మీరు రికార్డ్ చేసిన దాంట్లో అందరూ కూడా మీరు ఫోన్లు రికార్డ్ చేస్తున్నారు. వాస్తవంగా అసెంబ్లీలో ఫోన్లతో ఏది కూడా చిత్రీకరించకూడదు, రికార్డ్ చేయకూడదు. అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం, సాంప్రదాయాలకు విరుద్ధం. అయినప్పటికీ కూడా మీరన్నీ షూట్ చేస్తున్నారు కదా. ఎక్కడైనా ఏ వ్యక్తి మాట్లాడాడు మీ దగ్గర ఒక్క ఆధారం? ఎంత మరీ హేయంగా దుర్మార్గంగా అనని మాటని జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి తద్వారా రాజకీయ అవసరాల కోసం ఈ రకంగా తెరదీయటం అనేది దురదృష్టకరం. ఇది వ్యక్తుల్ని వ్యక్తిత్వాన్ని అసభ్యంగా కించిపరిచే రీతిలో తిట్టించే సంస్కృతికి తెరదీసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ స్థితికి, ఈ వ్యవస్థలో రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి ఆది కానీ కొనసాగింపు కానీ చంద్రబాబు నాయుడు గారు కాక ఇంకెవరున్నారు? మనం వెనక్కి వెళ్ళి మొత్తం చూసుకోవచ్చు. నేను మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కానీ తెలుగుదేశం పార్టీ వారిని కానీ లేదా తెలుగు ప్రజలు ఎక్కడెక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్నారో వారందరికీ విజ్ఞప్తి చేసేది, చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారి గురించి ప్రస్తావన అనేది రాలేదు అసెంబ్లీలో. ఎవరూ కూడా వారి పేరు కానీ వారి విషయ ప్రస్తావన కానీ వారి గురించి పల్లెత్తు మాట కానీ అనలేదనేది మీరు విశ్వసించండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పే అసత్యాలు, ఆయన జరగని విషయాన్ని దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేయటం దురదృష్టకరం. ఇవాళ అంబటి రాంబాబు గారు అనని మాటల్ని లేదా కాకినాడ శాసనసభ్యుడని అనకపోయినా అన్నట్టుగా ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గదిలో కూర్చుని అంబటి రాంబాబు గారిని కాకినాడ శాసనసభ్యులందరినీ కూడా పేరు పెట్టి మరి వీరు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం, మేబీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వారు కూడా బలంగా నమ్మి మాట్లాడారని నేను విశ్వసిస్తున్నాను. అంబటి రాంబాబు గారు మాట్లాడినంతా కూడా వీడియోలో అంటే అందరం కూడా చూసేట్టుగా లౌడ్గా అసెంబ్లీ లైవ్ అది అందరి దగ్గర ఉంది. ఆఖరికి ఏబిఎన్ టీవీ 5 దగ్గర కూడా ఉంది కదా, ఫీడ్ అంతా ఉంది కదా, ఒకసారి చూసుకోండి ఒకసారి అనని మాటల్ని
వారిద్దరికి ఆపాదించి సత్యనపల్లి శాసనసభ్యుడికి కాకినాడ శాసనసభ్యుడికి ఇద్దరికి కూడా అనని మాటల్ని ఆపాదించి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రాజకీయంగా పైచేయి సాధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుకును పడేసి ప్రజల్లో పలసం చేయాలనే ప్రయత్నం చేయటం అనేది ఇది రాజకీయంగా దుర్మార్గమైన క్రీడగా అభివర్ణించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బాలకృష్ణ గారు కానీ ఆయన మిగతా తోబుట్టువులు కానీ మిగతా కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదో అనేసినట్టుగా వారి సోదరుని మాట్లాడి అనే